కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అనుగుణంగా పోస్టుల వర్గీకరణ, క్యాడర్ బలోపేతానికి సంబంధించిన వివరాలను ఆయా శాఖల కార్యదర్శులు సోమవారం నాటికి అందించాలన్నారు సీఎస్ఎస్కే జోషి. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్, హరితహారం సహా వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎస్. రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి హెచ్ఓడీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆయా శాఖల కార్యదర్శులు ఈ నెల 12 నాటికి జీఏడీకి పంపాలన్నారు సీఎస్. పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులుగా వర్గీకరించిన తర్వాతే నూతన సర్వీస్ రూల్స్ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక నియామకాల ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. ఐదో విడత హరితహారం, అటవీ శాఖపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల్లో మొక్కల లభ్యత, ప్లాంటేషన్ పై జిల్లాల వారీగా సమీక్షించారు. మొక్కలు నాటి లెక్కలు చెప్పడం కంటే వాటిని బతికించడంపై శ్రద్ధ పెడితేనే హరితహారం లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మొక్కల పెంపకంలో జవాబుదారీతనం పెంచేందుకు మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొక్కలు నాటుతున్న ప్రదేశాలను తప్పనిసరిగా జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా తరహాలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల మధ్య రహదారి వనాలు పెంచేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ సమావేశంలో భూ రికార్డుల ప్రక్షాళనపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. అటవీ భూములను నోటిఫై చేసే ప్రక్రియను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. నాగర్ కర్నూల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కుమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 16 లక్షల ఎకరాల రికార్డులను పరిశీలించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో అటవీ హక్కుల గుర్తింపు పట్టాలపైన చర్చించారు. అటవీ హక్కు పట్టాలు, పోడు వ్యవసాయం సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దీంతో హరితహారం ద్వారా పచ్చదనం మరింత పెంచేందుకు వీలవుతుందన్నారు.